వందకు పదివేలు మూడవ భాగం రచన వసుంధర నా పేరు సుధ అన్నదామె తీయగా సుబ్బారావు మరొక్క పర్యాయం ఆమెను పరీక్షించి చూశాడు నీలం రంగు చీర అదే రంగు బ్లౌజు నాచూకైన శరీరం అందమైన మొహం ఇరవైకి మించని వయస్సు ఇవన్నీ కూడా ఆమెను ఆకర్షణీయంగా తయారు చేశాయి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాడు సుబ్బారావు ఈ రోజు సాయంత్రం మా ఇంటికి మీరు టీకి రావాలి మీరెవరో నాకు తెలియదు అలాంటప్పుడు అంటూ నర్సిగాడు సుబ్బారావు సుబ్బారావుకి ఆడపిల్ల ఆహ్వానాన్ని కాదనడం కష్టమే కానీ ఇది మరీ బొత్తిగా అర్థం లేకుండా ఉంది నాకు మాత్రం మీరు తెలుసా అయినా నేను ఆహ్వానించాను నేను వయసులో ఉన్న ఆడపిల్లని ఒంటరిగా ఇంట్లో ఉంటున్న దాన్ని మీ బోటు యువకుడిని ఆహ్వానించడంలో రిస్క్ నాకే ఉంది కానీ మీకేముంది ఆ యువతి ఆమె సుబ్బారావుకి ఓ చిన్న కాగితం అందించింది ఇది నా అడ్రస్ సాయంత్రం ఆరున్నర గంటలకి నా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రాగలరని ఆశిస్తున్నాను అని ఆమె వెనక్కి తిరిగింది ఆమె నడకలో ఒక సొగసు కదలికలో ఒక సొగసు ఎవరి వయ్యారి భామా అనుకున్నాడు సుబ్బారావు అతను ఐదు గంటలకు ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక కవర్ అతని కోసం ఎదురు చూస్తోంది అతనికి అది అందించి టిఫిన్ తేవడానికి ఇంట్లోకి వెళ్ళింది వనజ సుబ్బారావు కవర్ చింపి లోపల కాగితం బయటకు తీశాడు ఉత్తరం ఇంగ్లీష్లో రాసుంది అది భయంకర రాశాడు పెట్టే ఇచ్చి అప్పుడే మూడు వారాలు దాటిపోయింది కదా అని అజాగ్రత్తగా ఉండవద్దని తను పెట్టెని తీసుకెళ్ళడానికి ఎప్పుడో ఒకప్పుడు తిరిగి రాగలనని రాశాడు అతను సుబ్బారావు ఆ ఉత్తరాన్ని జేబులోకి తోసేశాడు ఎక్కడి నుంచండి ఉత్తరం టిఫిన్ తీసుకొచ్చి అడిగింది వనజ ఆఫీస్లో నా కొలీగ్ రాశాడులే ప్రస్తుతం అతను ఊళ్ళో లేడు మామూలు ఉత్తరమే అన్నాడు సుబ్బారావు వనజకి ఇంగ్లీష్ రాదు చాలాసార్లు దానివల్ల నష్టాలు కనపడ్డా ప్రస్తుతం ప్రయోజనం కనపడింది అతనికి టిఫిన్ తీసుకోవడం అయ్యాక అతను మళ్లీ ట్రిమ్గా తయారవడం చూసి ఎక్కడికండోయ్ మళ్లీ బయలుదేరుతున్నట్టున్నారు నేను తయారు కావాలా అని అడిగింది వనజ లేదు లే పని మీద పెడుతున్నాను మళ్ళీ తొందరగానే వచ్చేస్తాను అంటూ సుబ్బారావు ఇంట్లోంచి బయటపడ్డాడు అదొక చిన్న డాబా ఇల్లు సుబ్బారావు వెళ్ళి తలుపు తట్టగానే తలుపు తీసింది సుధా అతన్ని చూస్తూనే ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించింది రండి రండి అనుకున్న దానికంటే పది నిమిషాలు ముందుగానే వచ్చేశారు అందామె సుబ్బారావు లోపలికి నడిచాడు ఆమె తలుపులు వేసింది అతని గదిని పరీక్షగా చూశాడు సింపుల్గా ఉందా గది గోడ మీద రెండు చిత్రాలు ఓ క్యాలెండర్ ఉన్నాయి గదిలో నాలుగు కుర్చీలు టీపాయి నేలంతా శుభ్రంగా తుడిచుంది ఓ పక్క కిటికీ మూడు పక్కల గుమ్మాలున్నాయి అందులో ఓ గుమ్మం వీధిలోకి ఉంది దాంట్లో ఉంచే తను ఇప్పుడు ఇంట్లోకి వచ్చాడు మీరు నాకు చిన్న సాయం చేయాలండి అంది సుధా చెప్పండి చేయగలిగిందైతే చేస్తాను అన్నాడతను నా భర్త తప్పిపోయారు అన్నదామె సుబ్బారావుకి నవ్వొచ్చింది ఎంత వయస్సు ఉంటుంది మీ భర్తకి అన్నాడు ఇరవై ఏడేళ్ళు అంది సుధ ఎలా తప్పిపోయారు అని అడిగాడు సుబ్బారావు ఆయనకి మతి భ్రమించింది అని కళనీళ్ళొత్తుకుంది సుధ సుబ్బారావు శాక్తిని ఐసీ అన్నాడు సుధ కాసేపు మౌనంగా ఉండిపోయింది కాస్త వివరంగా చెప్పండి అన్నాడు సుబ్బారావు మౌనాన్ని భరించలేక సుధ గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టింది మతిభ్రమణం అంటే పూర్తిగా పిచ్చి కాదండి సాధారణంగా మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు హఠాత్తుగా ఆయన మాట మారిపోతుంది గంభీరంగా అయి సినిమాల్లో విలన్లా ప్రవర్తించడం మొదలు పెడతారు అంటూ ఒక్క నిమిషం ఆగిందామే సుబ్బారావు కుతూహలంగా వింటున్నాడు సుధ మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి అయినా నాతో సరదాగా కబుర్లు చెప్తున్నారు ఉన్నట్టుండి నా వంక చూసి మిస్ సుధా నీ నంబర్ గుర్తుందా అని అడిగారు నాకు అర్థం కాలేదన్నాను నా నంబర్ నూట అని చెప్పి పనిలో ఉన్నప్పుడెప్పుడు ఈ నంబర్నే గుర్తుంచుకోవాలి అన్నారు నాకేం అర్థం కావడం లేదండి అన్నాను అండీ గిండి అనకూడదు బాస్ అనాలి అన్నారు బేడాకోవడం అనుకున్నాను గానీ ఆయన సీరియస్గానే ఉన్నారు మతి భ్రమణానికి సంబంధించి అదే మొదటి సంఘటన అంది సుధా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి కథ అన్నాడు సుబ్బారావు వినేవాళ్ళకి కథలా ఉంటుంది వాస్తవంలో అనుభవిస్తున్న నాకు ఇది కథ కాదండి వ్యధ అంది సుధ సుధా కథ వ్యధ బాగుండే అన్నాడు సుబ్బారావు నా విషయాన్ని మీరు సీరియస్గా తీసుకున్నట్టుగా లేదు అంది సుధ విచారంగా ఇందులో నేను చేయగలిసిందేముంది చెప్పండి నేను డాక్టర్ని కాదు డిటెక్టివ్ని కాదు అన్నాడు సుబ్బారావు నాకు సహాయం చేయడానికి మీరు ఇద్దరిలో ఏ ఒక్కరూ కానవసరం లేదండి మరి అన్నాడు సుబ్బారావు నేను చెప్పేది దయతో పూర్తిగా వినండి అప్పటినుంచి ఆయన అప్పుడప్పుడు అదోలా ప్రవర్తిస్తూ ఉండేవారు డాక్టర్ని కన్సల్ట్ చేశాను అంతా విని డాక్టరు ఇది మతి భ్రమణమని తను అనుకోవడం లేదు అన్నారు బుర్ర బాగా వేడెక్కిపోతే కొంతమంది అలా ప్రవర్తించొచ్చుట ఆ సంగతి చెప్పి ఆయన ఏవో మాతర్లిచ్చాడు మా ఆయన స్పృహలో ఉన్నప్పుడు ఆయన విపరీత ప్రవర్తన గురించి చెప్పవద్దన్నాడు డాక్టరు అంటే ఆయన రెండు దశల్లో జీవిస్తున్నాడనమాట అన్నాను అవును ఆయన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టుకొస్తున్నాను ఒకరోజు రాత్రి ఆయన లేచి చిన్న బ్రీఫ్ కేస్ సర్దుతూ కనిపించారు ఏమిటండి అని అడిగాను అండీ కాదు బాస్ అనాలన్నారు తనప్పుడు అర్జెంటు వ్యవహారం మీద బయటికి వెళ్ళాలట బ్రీఫ్ కేస్ తాళం వేసి తాళం చెవి నా చేతికి ఇచ్చారు ఇది చాలా స్పెషల్ తాళం జాగ్రత్తగా దాచుచ్చు ఈ పెట్టెని నేను మరో ఇంట్లో దాస్తాను అన్నారు ఆయన నాపడానికి ప్రయత్నించాను ఆగలేదు చివరికి నన్ను తోహేసి వీధి తలుపులు వేసేసి వెళ్ళిపోయారు మళ్లీ తెల్లారుజామున నాలుగు గంటలకు తిరిగి వచ్చారు మాట్లాడకుండా పడుకున్నారు సుధ ఆగింది సుబ్బారావుకి ఏదో అనుమానం కలిగింది ఆ తర్వాత ఏమైంది అని అడిగాడు ఉదయం లేచారు టిఫిన్ చేశాక ఇద్దరం బజార్కి వెళ్ళాం బజార్లో విపరీతమైన రష్గా ఉంది ఆ రష్లో ఇద్దరం సెపరేట్ అయ్యాం ఇప్పటికి మూడు వారాలు గడిచింది ఆయన అయిపు లేరు సుధ మళ్లీ కన్నీళ్ళొత్తుకుంది చాలా విచిత్రంగా ఉందండి మీ కథ అన్నాడు సుబ్బారావు ఇది విచిత్రమైన కథ కాదు విషాదభరితమైంది అంటూ నిట్టూర్చింది సుధ మా వారు మాయం కావడానికి సంబంధించినంతవరకు ఒక్కటే ఆధారం నాకు ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాక ఆయన జేబులో ఒక అడ్రస్ ఉంది అది మీది అంది సుధ ఆశ్చర్యంగా ఉందే అన్నాడు సుబ్బారావు మీకు మా వారికి ఏదో పరిచయం ఉండుండాలి అంది సుధ ఇంతకీ ఆయన పేరేమిటి అన్నాడు సుబ్బారావు సూర్యనారాయణ అంది సుధా ఆయన ఫోటో కూడా తీసుకొస్తానుండండి అంటూ ఆమె లోపలికెళ్ళింది సుబ్బారావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతని బుర్రలో ఏదో అనుమానం వెదిలింది సుధ ఒక ఫోటో తీసుకొచ్చింది సుబ్బారావు అనుకున్నట్టుగానే అది భయంకర ఫోటో ఆమె ఫోటో అతనికి చూపించి అతని ముఖంలో మార్పులు చూస్తూ కూర్చుంది ఇతనెవరో నాకు తెలియదు అన్నాడు సుబ్బారావు సుధ నిట్టూర్చింది మీకు తెలుసని నా నమ్మకం ఆయన తీసుకెళ్లిన బ్రీఫ్ కేస్ తాళం నా దగ్గరుంది అందులో ఏం పట్టుకుపోయారో తెలియటం లేదు ఆ పెట్టే ఆయన ఎక్కడుందో చెప్పడం మీ వల్లనే అవుతుందని నా నమ్మకం ఈ విషయంలో మీకు సహాయపడగలిగింది పోలీసులొక్కరే అంటూ లేచారు సుబ్బారావు అవాక్కైపోయింది సఖి సపరివార శబ్దపత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి